హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను పుదీనా రైస్ చేయబోతున్నాను. దీన్ని అసలు హెల్దీ రైస్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే పుదీనాతో పాటు నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను. పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర వేశాను, తర్వాత అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తానన్నమాట. చూసారు కదా, అల్లం వేసాను, తర్వాత నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపల్లి ఏమి తీయలేదండి, తొక్కేం తీయలేదు, నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇంకా ఎందుకంటే మిక్సీ చేసేస్తున్నాను కదా, తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి, బాక్స్లో కదా, దానికి తగ్గట్టుగా ఒక స్పూను సాల్ట్ వేసాను. తర్వాత పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసాను. తర్వాత పెరుగు వేసానండి, 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ పెరుగు కొంచెం పుల్లగానే ఉందని చెప్పేసి నేను 1 స్పూన్ వేసాను. చప్పగా ఉంటే 2 స్పూన్స్ వేసుకున్న బాగుంటుంది. నేను ఇంకా వాటర్ వేయలేదన్నమాట. అసలు అయితే వాటర్ వేసుకోవచ్చు, కానీ నాకు హెల్దీ అని చెప్పాను కదా, అందుకని నేను పెరుగు వేసుకున్నాను. తర్వాత నేను మిక్సీ పెట్టి నేను అన్నీ కలిపి మిక్సీ చేసేస్తాను. దట్టు మనకు అసలు ఈజీ ప్రాసెస్ కూడా, త్వర త్వరగా అయిపోతుంది. అసలు మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటారండి, ఏమైనా అడ్డొస్తే ఊరికి పక్కన పెడతా ఉంటారు. ఇప్పుడు ఇట్లా మనం మిక్సీ చేస్తాం అనుకోండి, పక్కన పెట్టడానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అందుకని చెప్పి నేను ఇట్లాగా మిక్సీ చేసేస్తాను. స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టాను. పెట్టిన తర్వాత 1-2 స్పూన్స్, పెద్ద స్పూన్ అయితే ఒకటైతే సరిపోతుంది, ఆయిల్ వేసుకొని తర్వాత ఇంకా ఈరోజు ఫ్రైడే అన్నమాట, మా కూరగాయలన్నీ అయిపోయినాయి, ఓన్లీ క్యారెట్ ఒక్కటే ఉంది ఇంట్లో. ఇంకా అందుకని క్యారెట్ బాగుంటుంది కదా అని చెప్పేసి క్యారెట్ వేసేసాను. క్యారెట్ని 1-2 మినిట్స్ మనం లిడ్ పెట్టేసేసుకొని మగ్గించుకోవాలన్నమాట. తర్వాత లిడ్ తీసేసిన తర్వాత ఇట్లాగ ఉంటుంది, కొద్దిగా హాఫ్ కుక్ అయిపోయినట్టు. ఇంకా క్యారెట్ అయితే ఈజీగా కుక్ అయిపోతుందండి క్యారెట్ అసలు. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పుదీనా కొత్తిమీర మిక్సీ వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా ఇట్లా కలిపేసేసుకొని చాలా చాలా ఈజీ అండి. అసలు ఎంత ఈజీ అంటే మళ్ళీ హెల్దీ కూడాను, అందుకని నేను ఎవ్రీ వీక్ ఒకసారైనా చేస్తాను. వీక్లీ వన్స్ కంపల్సరీ ఉంటుంది పుదీనా రైస్ మా ఇంట్లో. ఇంకా ఆ జార్లోనే 1-2 స్పూన్స్, 1-3 స్పూన్స్ అనుకోండి వాటర్, అది మన ఇష్టం. ఇంకా అంటే మన వేసుకున్న వెజిటేబుల్స్ని బట్టి అనమాట. మనం నేను వేసుకున్న 1 క్యారెట్ కాబట్టి 1-2-3 స్పూన్స్ వాటర్ పోసేసుకున్నాను. ఆ జార్లోనే పోసుకున్నాను, జార్ కూడా క్లీన్ అయిపోతుంది కదా అనేసి. ఇప్పుడు ఈ వాటర్ పోయటం వల్ల ఏంటంటే మనకి అటు ఆడకుండా ఉంటుంది, అడుగంటకుండా ఉంటుంది. దట్టు క్యారెట్ కూడా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట, సాఫ్ట్గా అయిపోతుంది. ఇంకా అసలు మళ్ళీ అన్నీ పచ్చి వేసాం కదా, పుదీనా కొత్తిమీర అన్నీ పచ్చివే, మనం పచ్చిమిర్చి అల్లము వెళ్ళి అన్నీ పచ్చి పచ్చివే కాబట్టి అవి కూడా ఈ వాటర్ వేసాం కాబట్టి మంచిగా కుక్ అయిపోతుంది. నేను ఆల్రెడీ అన్నం వండేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను, ఆ అన్నం కలిపేసాను అనమాట, దీని మీద వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు నేను బిర్యానీ మసాలా పౌడర్ వేస్తానన్నమాట. ఈ మసాలా పౌడరు చాలా ఈజీ అండి. అసలు ఈ మసాలా పౌడర్ వేయకుండా మనం ఫస్ట్ ఆయిల్లో అన్ని స్పైసెస్ వేస్తాం అనమాట, బిర్యానీకి సంబంధించినవన్నీను. అది నేను తర్వాత చెప్తాను దాని గురించి. ఇప్పుడు కొత్తిమీర కూడా నేను స్ప్రింకిల్ చేసేసాను. ఇప్పుడు కమింగ్ టు బిర్యానీ మసాలా అనమాట, డైరెక్ట్గా ఆ స్పైసెస్ అన్నీ వేస్తే ఏంటంటే అన్ని పక్కన పెడతారండి. నేచర్ నుంచి వచ్చిన వేటిని పక్కన పెట్టకూడదు, మనం అన్నీ తినేసేయాలన్నమాట. అందుకని చెప్పేసి నేను మా బాబులు చిన్నగా ఉన్నప్పుడే నేను ఈ ప్లాన్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటే అందరూ అదే చేస్తున్నారు, అందరూ చాలా స్మార్ట్గా ఉన్నారు, లేడీస్ అందరూ కూడాను. పిల్లలు పక్కన పెట్టే వాటిలన్నింటిని ఇట్లా పౌడర్లు చేసి కలపటం అనేది తల్లులు చేసే ఫస్ట్ పని అన్నమాట. అది నేను పెరుగు కూడా అందుకని ఎక్కువ కలుపుతూ ఉంటాను, అన్నిట్లో పెరుగు కలుపుతాను, ఎందుకంటే మా బాబులు పెరుగులు తినరన్నమాట. ఈ పెరుగులు ఇట్లా కరివేపాకులు ఇవన్నీ పక్కన పెడతారు, అందుకని పక్కన పెట్టి అన్నిటిని వాళ్ళకి తెలియకుండా మిక్స్ చేసేస్తూ ఉంటాను. ఇక అదే అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు మా హస్బెండ్ బాక్స్ అయినా సరే, చిన్న గ్లాస్ అయినా సరే, ఇంకా నాకు అది అలవాటు అయిపోయి నాకు ఈజీ అనిపించింది. అలా పౌడర్ రెడీగా పెట్టుకుని ఉంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది కదా పని కూడా అనేసి మంచిగా నీట్గా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేశాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. తర్వాత మనం పక్కన ప్లాట్ఫామ్ మీద పెట్టేసుకొని కళాయిని 1-2 మినిట్స్ అయిపోయిన తర్వాత అంత వేడి మీద వేయకుండా కొంచెం
కూల్ అయిన తర్వాత రైస్ మనం నిమ్మరసంని అట్లా స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుంది. స్క్వీజర్తో స్క్వీజ్ చేసేసుకున్నాను నేను. ఇంకా ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది, ఒక చిన్న గ్లాసే కాబట్టి ఒక నిమ్మకాయ. అది మనం చేసేదాన్ని బట్టి అలవాటు అయిపోతే ఉంటాయిలేండి. అట్లా ఒక నిమ్మకాయ పిండేసేసుకొని మంచిగా నీట్గా కలిపేసుకొని ఇంకా మా వారికి బాక్సులు కూడా నేను పెట్టేస్తున్నాను. ఇంకా పెడుతున్నానే కానీ అందులో సగం తీసేస్తూనే ఉంటారు. అయినా నేను పెడతా ఉంటాను. ఒకప్పుడైతే అట్లా ఫోర్స్గా పెడతా ఉండేదాన్ని. ఇంకా ఇప్పుడు ఒక ఏజ్ వచ్చింది కదా, అంత వైట్ రైస్ అంత మంచిది కాదులే. అంటే పుదీనా ఇవన్నీ మంచి అయినా కూడా అందులో రైస్ ఉంది కాబట్టి లిమిట్గా తినడం బెటర్లే, వచ్చిన తర్వాత ఫ్రూట్స్ తింటారులే చక్కగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. పెట్టడానికి అయితే పెడతాను నిండుగా, అంటే ఫస్ట్ నుంచి అలా నిండుగా పెట్టడం అలవాటు అండి. అందుకని ఇన్కంప్లీట్గా పెట్టాలంటే పెట్టలేకపోతాను నేను. ఇంక అసలు అలా పెట్టేసాను అనమాట. చాలా చాలా ఈజీ అండి, అందరు ట్రై చేయండి. అసలు జనరల్గా చాలామంది చేస్తూనే ఉంటారు, కానీ కొత్తగా బిగినర్స్ ఎవరన్నా ఉంటే మంచిగా ట్రై చేయొచ్చు. చాలా చాలా ఈజీ అండ్ హెల్దీ కూడాను. ఈ బాక్సులకు ఏంటంటే ఇప్పుడు ఏమి కూర నేనేం చెయ్యను కాబట్టి ఇంకా గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది అసలు. ఈ పుదీనా రైస్లోకి గోంగూర పచ్చడి, పెరుగు. ఓకే అండి, బాయ్ బాయ్.